హైదరాబాద్ సిటీ పోలీసునే బీజేపీ రుక్న అసెంబ్లీ టి రాజాసింగ్కు చహర్షింబేకు ముకర్రదా రామ్ నవమి పర్ జులూస్ నికాలనే కి ఇజాజత్ దేనే సే ఇన్కార్ కర్ దియా. పోలీసునే రుక్న అసెంబ్లీ కో ముతలా కియా కే ఉన్కీ ఇజాజత్ కి దర్ఖాస్త్ ముస్తరద్ కర్ ది గయి హై. రాజాసింగ్ నే 14 ఫర్వరి కో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కో ఏక్ దర్ఖాస్త్ ది థీ. తాహం సీతారాం బాగ్ సే దూసరా మర్కజీ జులూస్ మామూల్ కే ముతాబిక్ శ్రీ రామ్ నవమి శోభా యాత్రా కమిటీ కే జరియే నికాలా జాయేగా. తబ్దీలీ పర్ రద్ద అమల్ జాహిర్ కర్తే హువే రాజా సింగ్ నే కహా కే 2010 సే వో శ్రీ రామ్ నవమి శోభా యాత్రా నికాల్ రహా హై ఔర్ సిర్ఫ్ ఇస్ సాల్ పోలీస్ నే నా మాలూమ్ వజూహాత్ కి బినా పర్ ఇజాజత్ దేనే సే ఇన్కార్ కర్ దియా. రాజా సింగ్ నే కహా యే తవక్కు కీ జా రహీ థీ కే కాంగ్రెస్ హుకూమత్ కే ఇక్తదార్ మే ఆనే కే బాద్ వో హిందూ తెహవారో పర్ పాబందియాన్ లగాయేంగే. యే కర్ణాటక ఔర్ కాంగ్రెస్ కీ హుకూమత్ వాలీ దిగర్ రియాసతో మే హువా హై. రాజా సింగ్ నే కానూన్ కే ఖిలాఫ్ జాతే హువే కహా కి కిసి భీ కీమత్ పర్ శోభా యాత్రా ఆకాశపురి హనుమాన్ మందిర్ సే శురూ హోగీ ఔర్ ఇసే కోయి నహీ రోక్ సక్తా. ఇస్సే యే జాహిర్ హోతా హై కి రాజా సింగ్ కి నజర్ మే కానూన్ ఔర్ పోలీస్ కి కోయి అహమియత్ నహీ హై ఔర్ వో కానూన్ కే కిసి ఫైసలే కి కదర్ నహీ కర్తా. 9 o'clock కి లోకల్ పోలీస్ వాళ్ళు నాకు ఒక పేపర్ ఇచ్చినారు. ఆ పేపర్లో ఏముందంటే మీరు శ్రీరామనవమి శోభయాత్రకి ఏదో పర్మిషన్ పెట్టినారు కదా, దానికి మేము క్యాన్సిల్ చేస్తున్నామని ఇప్పుడే నాకు ఒక పేపర్ ఇచ్చినారు పోలీసు వాళ్ళు. కమిషనర్ గారు పంపించినారట. నేను పర్మిషన్కి పెట్టి దాదాపు 40 to 45 days అయింది. ఇన్ని దినాలు ఏం చేసినారు కమిషనర్ గారు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఆ పర్మిషన్లో మీరు అంటున్నారు మేము ఒకటే శోభయాత్రకి పర్మిషన్ ఇస్తాం. అసలు ఒక శోభయాత్ర ఎక్కడి నుంచి వెళ్తుంది? 2010 నుంచి శోభయాత్ర మేము ప్రారంభం చేసినాం దుల్పేట్ నుంచి, రాణివంతిబాయ్ లోధు భవన్ నుంచి, మన ఆకాశపురి టెంపుల్ నుంచి. మీరు అసలు ఎవరికి పర్మిషన్ ఇస్తున్నారు? మాకైతే అర్థం అవుతలేదు. కానీ మేము అనుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే హిందువుల పైన పక్క పోలీస్ నుంచి దౌర్జన్యం అవుతుంది అని మేము అనుకున్నాం. ఎందుకంటే కర్ణాటకలో చూస్తున్నాము ఎక్కడెక్కడ కాంగ్రెస్ వేరే వేరే పార్టీ కలిసి ఉంది. కేరళలో మేము చూస్తున్నాము అక్కడ కూడా ఇట్లాంటి హిందూ ఫెస్టివల్ పైన కేసులు బుక్ చేసేది లోకల్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు. అదేవిధంగా కార్యక్రమం చేసే వాళ్ళపైన ఒత్తిడి తీసుకొని రావాలి, ఇల్లీగల్గా కేసులు బుక్ చేయాలి. ఇది చాలా కాంగ్రెస్ గవర్నమెంట్ జరుగుతుంది, జరిగింది కూడా మేము చూస్తున్నాం. ఇది మాకు కొత్తది కాదు. ఎందుకంటే మేమప్పుడు నేను కార్పొరేటర్ ఉండే ఆ సమయంలో కూడా మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు కూడా చాలా వరకు ఫేక్ కేసులు నా పైన బుక్ చేసినారు. అప్పుడు భయపడలే, ఇప్పుడేంది భయపడేది? నేను రేపు 12 గంటలకి శ్రీరామనవమి శోభయాత్ర నేను తీస్తున్నాను. ఆ శోభయాత్రకి ఎవ్వరు కూడా ఆపలేరు, ఈ మాట గుర్తించండి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, హిందువుల పైన మీరు దౌర్జన్యం చేస్తే, హిందూ ఫెస్టివల్కి మీరు ఆపనికి ప్రయత్నం చేస్తే, గతంలో ముఖ్యమంత్రి పరిస్థితి ఏమైంది మీది కూడా అట్లనే అవుతుంది, యాద పెట్టుకోండి.